చింతపండు లేని భారతీయ వంటకాల్ని ఊహించడం కష్టం మనవైన షెడ్యూజులలో చింతపండు పులుపునకు ప్రతీక ఆ పులుపే దాని ఔషధ గుణాలకు కారణం కూడా చింతపండులోని ఫైరాజిన్ లిమనిస్ లాంటి పదార్థాలకు అనేక ప్రత్యేకతలు ముందుగా మలేరియా విషయానికి వస్తే చింతపండు కషాయంతో మలేరియాను ఎదుర్కొనే విధానం సాంప్రదాయ వైద్యంలో కనిపిస్తోంది ఇక పసరికల సంగతి తీసుకుంటే చింతాకులను మరిగించి ఆ నీరు తాగితే పచ్చకామర్లు దూరం అవుతాయని నమ్మకం తర్వాత ఎక్కువ మందిని బాధపెట్టే మలబద్ధకం సమస్యను సరిదిద్దే గుణం చింతపండులో అపారం ఇది విరోచనకారిగా పనిచేసి కడుపును శుభ్రం చేస్తుంది నేడు తరచుగా బాధిస్తున్న కొలెస్ట్రాల్ కి కూడా చింతపండు పరిష్కారం ఇస్తుంది చెడు కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచే లక్షణం చింతపండుకు ఉంది ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న క్యాన్సర్ పరిస్థితిని గమనిస్తే చింతపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందవు ఇంతేనా చింతపండుతో ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి ఊపిరితిత్తులు కళ్ళు చర్మం ఆరోగ్యంగా ఉంటాయి నొప్పులు జ్వరాల నుంచి ఉపశమనం లభిస్తుంది మోతాదుకు మించకుండా వంటల్లో భాగంగా వాడే కాస్తంత చింతపండు ఆరోగ్యకరమైన చింతలన్నిటినీ దూరం చేస్తుంది కాకపోతే వైద్యుల సలహా తప్పనిసరి